పిల్లలు, మునుపటి పాఠ్యాంశంలో కొన్ని ప్రత్యేకమైన అమరికలతో ఎక్కాలను గుర్తు చేసుకోవడానికి రాజు బబ్లూకు ఎలా సులభమైన మార్గాన్ని చెప్పాడో చూశాము. మీరు కూడా ఇలాంటి మరికొన్ని అమరికలను నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి నేర్చుకుందాం. రండి మనం 9వ ఎక్కాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి రెండు ప్రత్యేకమైన అమరికలను చూద్దాం. 9వ ఎక్కం కోసం మొదట సంఖ్యలను 9 నుండి 0 వరకు తగ్గిస్తూ క్రమంలో ఈ విధంగా రాయండి. ఇప్పుడు ఈ సంఖ్యల పక్కన 0 నుండి 9 వరకు ఇలా సంఖ్యలను రాయండి. ఇది చాలా సులభంగా ఉంది కదా. మన వేళ్ల మీద 9వ ఎక్కం యొక్క ఏదైనా గుణకారాన్ని మరొక విధంగా సులభంగా గుణించవచ్చు. మనం 7 × 9 చేయవలసి ఉందని అనుకుందాం. మనం ఇక్కడ 7 × 9కి సమాధానం కనుగొనాలి. కాబట్టి మనం మన 7వ వేలుని ఈ విధంగా మడుద్దాం. ఇప్పుడు మనం ఈ మడిచిన వేలుకి ఎడమ వైపున ఎన్ని వేళ్లున్నాయి? 6. దీనిని మనం ఈ విధంగా 10 అంకెల స్థానంలో రాసుకుందాం. ఇప్పుడు మడిచిన వేలుకి కుడి వైపున ఎన్ని వేళ్లున్నాయి? 3. దీనిని మనం 1 అంకెల స్థానంలో ఈ విధంగా రాసుకుందాం. మనకి మన సమాధానం లభించింది. 7 × 9 = 63. ఈ సులభమైన పద్ధతితో మనం 9వ ఎక్కంలో వచ్చే ఏదైనా గుణకారం త్వరగా కనుగొనవచ్చు. మీరు మీ స్నేహితులతో కలిసి ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. పిల్లలు, మీరు 5వ మరియు 10వ ఎక్కాలను కూడా చాలా సులభంగా గుర్తుంచుకోవడానికి అమరికలను నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి మొదట 5వ ఎక్కాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి అమరికను చూద్దాం. మొదట మనం 0 నుండి 6 వరకు అంకెలను 2-2 సార్లు ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు మనం ఈ అంకెల వెనక 0, 5, 0, 5 ఈ అమరికను రాస్తాము. మీరీ అమరికను గుర్తించారా? అవును, ఇది 5వ ఎక్కమైంది. ఇది చాలా సులభంగా ఉంది కదా. రండి ఇప్పుడు మనం 10వ ఎక్కాన్ని గుర్తుంచుకోవడానికి సులభమైన పద్ధతి నేర్చుకుందాం. మొదట మనం ఈ విధంగా 10 సార్లు 0 రాస్తాము. ఇప్పుడు ఈ 0కి ముందు మనం 1 నుండి 10 వరకు సంఖ్యలు రాస్తాము. ఇలా. పిల్లలు, ఇది ఏమైంది? అవును, మన 10వ ఎక్కం తయారైంది. పిల్లలు, ఇప్పుడు మీరు ఈ సులభమైన అమరికలను ఉపయోగించి ఎక్కాలను చాలా త్వరగా గుర్తుంచుకోవచ్చు. ఈ పాఠ్యాంశంలో మనం గుణకారం యొక్క మరికొన్ని ఆసక్తికరమైన అమరికలను నేర్చుకున్నాం.